audio journal. యాభై ఎనిమిదవ అధ్యాయము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. నేను ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని? దేవుణ్ణి నిలదీస్తున్నారు. కొంతమంది భక్తులు దేవుణ్ణి నిలదీసేస్తారు. మహాభక్తులు. రాజమండ్రిలో ఒక స్వస్థతశాల ఉంది. ఆయన ప్రార్థన చేస్తూ 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 ఒక మాట అన్నాడండి, ప్రభువా దిగ. ఎక్కడికి? దిగో, నేను ఆజ్ఞాపిస్తున్నాను, దిగో. ఎవరిని? ఎవరిని? ఎవరు అనుకుంటున్నావు ప్రభు? ఏమండి ఈ బ్యాచ్? ఎటువంటి బ్యాచ్ అంటే ఉన్నావా, అసలు ఉన్నావా, కళ్ళు మూసుకున్నావా అన్నారట. ఎవరిని? ఏ ప్రభువా, మేము ఉపవాసం ఉన్నా, నువ్వు ఎందుకు చూడవు? మా ప్రాణమును ఆయాసపరుచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అడుగుదురు. మీ ఉపవాస దినములు మీరు మీ వ్యాపారములు చెయ్యుదురు. ఏం చేస్తారట? బిజినెస్. మీరేం చేస్తారు? ఇవన్నీ నేను అంటలేదండి. ఉపవాస దినాల్లో కూడా బిజినెస్ అయిపోయింది, ఈరోజు వ్యాపారం అయిపోయింది. సేవ కాదు, వ్యాపారం. నువ్వు వ్యాపారం చేస్తే ప్రతి వ్యాపారములో కూడా మోసం ఉంటుంది. మోసం లేనిది వ్యాపారం లేదు. ప్రతి వ్యాపారంలో మోసం ఉంది. ప్రతి వ్యాపారంలో మోసం ఉంది. నీ చేత మోసపోయిన వాడు, నీ చేత మోసపోయిన వాడు ప్రభువా అని పిలిస్తే నీ చేత మోసపోయిన వాడి యొక్క స్వరాన్ని వింటాను. కానీ నువ్వు ఉపవాసం ఉన్నావని నీ స్వరాన్ని విన్నావు. నువ్వు ఉపవాసం ఉన్నావని నీ స్వరాన్ని విన్నావు. అర్థమవుతుందా? నీ చేత మోసపోయిన వాడి స్వరాన్ని వింటాను, కానీ నీ స్వరాన్ని మాత్రం నేను విన్నావు. నువ్వెందుకు వినవని అడుగుతున్నావు చూడు, దానికి రీజన్ చెప్తున్నాను నేను.